हाई अंडी, हलो अंडी, वेलकम टू हिमबिंदु लॉन्ग्स। मैं टॉपिक फ्रिज क्लीनिंग अंडी। इंट्लो उंडे वस्तुलतोने ईजीगा फ्रिज ने एला क्लीन चेसुकोवालो ई वीडियोलो चूसेद्दामंडी। मुंदुगा फ्रिज क्लीनिंग कोसम कावाल्सिन वस्तुवुलनु चूसेद्दामंडी। मुंदुगा ओक बौल तो वाटर तीसेसुकोंडी। ओक स्पून अंता सर्फ पौडर तीसेसुकोंडी। रेंडु निम्म चक्कलु तीसुकोंडी। वेनिगरु ओक कप्पुडु अंता लेदंटे 2 कप्स वेसुकुंदामंडी। इदेला मिक्स चेसुकोवालो चूसेद्दाम। इप्पुडु ఈ లిక్విడ్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తో వాటర్ తీసేసుకోండి। ఒక బౌల్ అంతా వాటర్ తీసుకోండి। ఇందులోనే ఒక స్పూను సర్ఫ్ వేసేసుకోండి। రెండు నిమ్మ చెక్కల్ని యాడ్ చేసుకోండి। రెండు నిమ్మ చెక్కలను యాడ్ చేసుకున్న తర్వాత వెనిగర్ తీసుకోండి। వెనిగర్ ని రెండు మూతలు వేసుకోండి। చూడండి 2 కప్స్ వేసేసుకుంటున్నాను। 2 కప్స్ వేసుకోండి। అంతేనండి, లిక్విడ్ రెడీ అయిపోయినట్టేనండి। మనకి బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకొని చూసారు కదండి, లిక్విడ్ రెడీ అయిపోయిందండి। ముందుగా ఫ్రిజ్ లో ఉండే వస్తువులన్నీ తీసేయండి। చూడండి ఈ విధంగా ఫ్రిజ్ లో ఏ వస్తువులు ఉన్నా గాని మొత్తం తీసేయండి ఫ్రెండ్స్। వస్తువులన్నీ తీసి బయట పెట్టుకోండి। పెట్టుకున్నాక ఫ్రిజ్ లో నుంచి ఈ విధంగా తీసేసుకోండి। ఇవి సింక్ లో కొంచెం నానబెట్టుకొని ఉంచుకోండి। తర్వాత వాష్ చేసుకోవచ్చు। బాక్స్ కూడా తీసేసి ఒక పక్కన పెట్టుకోండి। తర్వాత వాష్ చేసుకోవచ్చు। మనకి డోర్ లో ఉన్న ఈ స్టాండ్స్ కూడా ఇలాగా వచ్చేస్తాయండి బయటికి। ఇవి కూడా తీసేసి చూడండి, ఇవి కూడా తీసేసి సింక్ లో వేసి వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకోండి। ఇవి 1 అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు। ఫ్రిజ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటిని వాష్ చేసుకుందామండి। ఇదిగోండి ఇలా పై నుంచి ఈ విధంగా వచ్చేస్తాయండి। ఇవి కూడా వచ్చేస్తాయి। ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ ని క్లాత్ సహాయంతో ఇదిగోండి క్లాత్ సహాయంతో ఫ్రిజ్ కి ఈ విధంగా అప్లై చేసుకోండి। ఈ లిక్విడ్ ని ఈ విధంగా అప్లై చేసుకోండి ఫ్రిజ్ లో। ఈ ఎడ్జెస్ లో కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి। ఈ లిక్విడ్ ని అప్లై చేసుకున్న తర్వాత ఫ్రిజ్ ని కొంచెంసేపు ఆ విధంగా వదిలేయండి। ఎందుకంటే ఈ లిక్విడ్ అంతా మరకలకు పట్టేసి క్లీన్ చేసేటప్పుడు మరకలు అనేవి ఈజీగా వదిలిపోతాయండి। 5 మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకోండి। ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒక క్లాత్ అందులోని ఆ వాటర్ లో ముంచేసుకోండి। ముంచేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఫ్రిజ్ ని। క్లాత్ తీసుకోండి, ఇలా పిండుకోండి। ఈ విధంగా క్లీన్ చేసుకోండి। ఒకవేళ హెవీ మార్కులు ఏమైనా ఉంటే గనుక ఒక చిన్న స్క్రబ్బర్ తీసుకోండి। సిల్వర్ స్క్రబ్బర్ తీసుకోకూడదండి, సిల్వర్ స్క్రబ్బర్ తీసుకుంటే ఫ్రిడ్జ్ గీతలు పడిపోతుందండి। కాబట్టి ఈ విధమైన స్క్రబ్బర్ తీసుకోండి। హెవీ మార్కులు ఉంటే గాని ఈ స్క్రబ్బర్ తీసుకోండి, లేదంటే ఇదిగోండి ఇలాంటి స్మూత్ క్లాత్ ఏదైనా తీసేసుకొని క్లీన్ చేసుకోండి। మార్కులు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి। ఈ విధంగా ఒక పొడిగుడ్డ తీసుకోండి, డ్రై క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్ మొత్తాన్ని వాటర్ లేకుండా చిన్న చిన్న తడి ఉంటుంది కదండి, ఆ తడి లేకుండా మొత్తం ఒత్తుకోండి। ఈ విధంగా ఫ్రిడ్జ్ మొత్తాన్ని ఒత్తేయండి।
अंत फ्रेंड्स फ्रिज मोत्तम चूसर कदमी ड्रई क्लॉथ तो सारी क्लीन चेसक तरह एंकंटे फस्ट तड़ क्लॉथ पेट्टुकुन्नाम कदमी तड़ क्लॉथ पेट्टुकुन्न तरवा कुछ कुछ तड़गा उ कदमी तड़दन अने पड़ क्लॉथकोनी विधा मल्ल फ्रिज मोता उ चूँ एंत शाइनी चूसर कदमी एंत शाइनी शाइन अंदो चूसर कदमी मन चैनल ने फर्स्ट टाइम चूसते शेयर चेंडी लाइक चेंडी सब्सक्राइब चेंडी फ्रेंड्स थैंक यू फ्रेंड्स इंका नेन चेप्पे ई टिप गनुका मीकु यूज अयिंदे अनुकुंटे तप्पनिसरिगा सब्सक्राइब चेंडी फ्रेंड्स थैंक यू सो मच मरोक मंची वीडियो तो मल्ली कलुसुकुंदाम।